हाई फ्रेंड्स वेलकम टू टेकेंस वीडियो चूडबोतुन्नारु विचित्रमैन डिवैस चाला चिन्नगा उंटुंदी मन को आल्रेडी बीटिल्स पुर्ग अनेदि एंत साइज़ लो उंटुंदो मीरु चूस्तुन्नारु कदा स्क्रीन पैन कनिपिस्तुंदी चाला मैक्रो साइज़ लो उंटुंदी पुरुगु कूडा मोसुकेल्लिपोयेंत चिन्न साइज़ लो ओक कैमरानी अमेरिकालो वाषिंग्टन विश्वविद्यालयं नुंची कैमरानी इनोवेशन चेशारु इदि एंत चिन्नगा उंटुंदी अंटे రీసెంట్గా బీసీసీ వాళ్ళు దీని గురించి ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు. ఈ కెమెరా యొక్క సైజు వెయిట్ వచ్చేసి 250 మిల్లీగ్రాములు వెయిట్ ఉంటుంది. సైజ్ వచ్చేసి బీటిల్స్ పురుగు క్యారీ చేసి ఈజీగా మోసుకెళ్ళిపోయేంత సైజులో ఈ కెమెరాని ఇన్నోవేషన్ చేశారు. అంటే మామూలుగా మనం కంటితో చూడడానికి కూడా అంత స్పష్టంగా కనిపించదు. ఆ బీటిల్స్ పురుగు ఏ సైజులో అయితే ఉందో ఆ బీటిల్స్ పురుగు కంటే ఇంకా తక్కువ సైజులో ఈ కెమెరాని కనిపెట్టారు. మనకు ప్రజెంట్ మార్కెట్లో కనిపిస్తున్న ఫీచర్స్ అన్నీ ఇందులో ఉండకపోవచ్చు. కానీ ఇంత తక్కువ సైజులో ఇంత చిన్న డివైస్లో అంత కోడింగు అంత ఎక్విప్మెంట్స్ని ఇన్సర్ట్ చేయడం అనేది ఒక నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద ఇన్నోవేషన్ అనే చెప్పొచ్చు. ఈ కెమెరా చాలా చిన్న సైజులో ఉంటుంది. రీసెంట్గా రోబోటిక్స్ జర్నల్ అనే ఆర్టికల్లో దీని గురించి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఈ చిన్న కెమెరా 1 సెకండ్కి 5 ఫ్రేమ్స్ తీయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. ఈ కెమెరాలో వచ్చేసి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఫొటోస్ హై రెజల్యూషన్లో ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేయడం జరగదు. కొంచెం లో రెజల్యూషన్లో ఫొటోస్ వస్తుంటాయి. అవి కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్స్లో మాత్రమే వస్తాయి. కలర్ మోడ్లో ఫొటోస్ అనేవి రావు. ఈ అంటే ఇప్పుడే రీసెంట్గా దీని గురించి ఇన్నోవేషన్ జరిగింది కాబట్టి మళ్ళీ దీన్ని అప్డేట్ చేయడానికి కొత్త ఫీచర్స్ యాడ్ చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి కెమెరాలో ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ మోడ్లో మాత్రమే ఫొటోస్ తీయడానికి ఉంటుంది. చాలా చిన్న డివైస్ ఇది. అయితే ఈ కెమెరాలో తీసిన ఫొటోస్ మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే ఆ స్మార్ట్ ఫోన్కి విత్ ఇన్ టైంలో డైరెక్ట్ మనకి త్రూ ఎన్ఎఫ్సి అట్లాంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆప్షన్స్ ద్వారా ఆ కెమెరాలో ఉన్న ఫొటోస్ అనేవి మన మొబైల్లోకి షేర్ అవుతూ ఉంటాయి. బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఈ డివైస్లో ఒక ఫ్యూచర్ ఉంది. జనరల్గా మనం మాట్లాడుకున్నట్లయితే మన దగ్గర ఉన్న మొబైల్ స్క్రీన్లు ఆన్లో ఉన్నప్పుడు ఎక్కువ బ్యాటరీ యూజ్ చేస్తుంది, స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు తక్కువ బ్యాటరీ యూజ్ చేస్తుంది. సో అట్లాంటి ఫ్యూచర్ దీంట్లో పెట్టడం కుదరదు. కాబట్టి ఆ బీటిల్స్ పురుగు నడుస్తున్నప్పుడు మాత్రమే ఆ కెమెరాలో ఉన్న యాక్సిలరోమీటర్ ఏదైతే ఉందో అది యాక్టివేషన్లోకి వచ్చేసి ఫొటోస్ తీయడం జరుగుతుంది. మామూలు టైంలో అది బీటిల్స్ పురుగు ఏదైతే ఉందో అది స్టాప్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ కెమెరా ఫ్యూచర్ ఏదైతే ఉందో అది షట్ డౌన్లో ఉంటుంది. సో అప్పుడు అనవసరమైన బ్యాటరీ ఏదైతే ఉందో అది యూజ్ చేయడం తగ్గిపోతుంది అన్నమాట. దానివల్ల ఒక సింగిల్ ఛార్జ్ వల్ల ఇది 6 గంటల వరకు బ్యాకప్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఇది ఒక ఫీచర్ పెట్టారు. అయితే ప్రజెంట్ ఇది బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ తీయడము అండ్ నెక్స్ట్ చిన్న కెమెరా కాబట్టి హై రెజల్యూషన్ క్యాప్చర్ చేయలేకపోవడము ఇట్లాంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో ఫర్దర్గా దీంట్లో అప్డేట్ చేస్తామని చెప్పేసి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో దాని గురించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది చాలా చిన్న కెమెరా. ఇప్పటివరకు మనం ఇంత చిన్న కెమెరాలను అసలు చూడనే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.